తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం కొత్తపేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగుదేశం పార్టీ అమలాపురం అధ్యక్షురాలుగా రెడ్డి అనంత కుమారిచి, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ దేశానికి గ్రామాలే పట్టుగోమలని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు ప్రతి కార్యకర్త పంచాయతీ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సిద్ధాంతాలకు ఎల్లవేళ కట్టుబడి ఉంటారని పార్టీ నిర్ణయాలను ఆదేశాలను అత్యంత విశ్వాసంతో పాటిస్తూ ప్రమాణం చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన భారతవని సాక్షిగా నీతి నిజాయితీతో నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితమవుతాను. అదేవిధంగా రాజ్యాంగాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు, అదేవిధంగా అసెంబ్లీని ప్రశ్నపట్టించడం, కౌన్సిల్ని ప్రశ్నపట్టించడం, అదేవిధంగా మనం చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ ఈనాడు ఎగ్జిక్యూటివ్ పరిస్థితి చూస్తే యాన్నల్ నుండి కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని తొందరగా కమిటీలు వేసుకోవాలి, మండల కమిటీ పూర్తి చేసుకోవాలి, జిల్లా కమిటీ పూర్తి చేయాలి, ఒక ప్లాన్ వేయాలని చెప్పి ఆలోచించుకుంటూ మంచి కార్యక్రమాలు చేశారు. ఈరోజు కూడా ఒక పగర్మందిగా ఒక మంచి వాతావరణంలోని పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరి కలిసి